हेलो फ्रेंड्स, सुधा मै चैनल की स्वागत। सब्सक्राइब చేసుకున్నా నా ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతలు, చాలా సంతోషం। నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయండి, నేను ఒక ఇలాగే చేస్తూ ఉంటా, అందుకని నాకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా అదన్నమాట। ఇప్పుడు నేను సోరకాయ అంటే అనపకాయ టమాటాతో పప్పు చేస్తా, కొంచెం చింతపండు, మనకు పులుపు ఎంత కావాలనుకుంటే అంత చింతపండు, కొంచెం ఉల్లిపాయ కూడా వేసుకుంటా నేను, చాలా బాగుంటుంది। కందిపప్పు, మనం సోరకాయ కావాల్సినంత కందిపప్పు, దీంట్లో మరింత టేస్ట్ కోసం కొంచెం శనగపప్పు వేసి మనం ఇది కడిగి ఉడికించుకోవాలి, ఎలానో చూపిస్తా। ఇప్పుడు ఈ పప్పు ఇలా కడుక్కున్నాం కదా, సరిపడా నీళ్ళు పెట్టుకోవాలి, అంటే ఒక గ్లాస్కి నాలుగు గ్లాసుల నీళ్ళు ఉండాలి పప్పుకైతే, అలాగే గ్లాస్ పప్పు అయితే నాలుగు గ్లాసుల నీళ్ళు వేసుకుంటే సరిగ్గా లూజ్గా సరిపోతుంది। దీంట్లోకి మనము ఈ సోరకాయ ముక్కలు అంటే అనపకాయ ముక్కలు వేసేసుకోవాలి, లేత సోరకాయ అయితే మంచి రుచి వస్తుంది। ఒకవేళ గింజ పట్టిన సోరకాయ అయితే గింజలు తీసేయండి, పై తొక్క అంటే పొట్టు ఇలా తీసేసి అంటే గీసేసి చక్కగా ముక్కలు కోసుకోవాలి, కొంచెం పెద్ద ముక్కలైనా పర్వాలేదు। దీంట్లోకి కొంచెం ఉల్లిపాయ, నేను కొంచెం వెరైటీగా చేస్తా ఎప్పుడు కూడా, నా వెరైటీ టేస్టులు మీరు రుచి చూడాలి కదా, అందుకని అందరు చేసిన పప్పు కాకుండా కొంచెం మార్పు ఉంటుంది నా పప్పులు, నా అంటే కొంచెం అన్ని కాకపోయినా కొన్ని। దీనిలోకి కొంచెం చింతపండు రెక్కలు వేసుకున్నా, ఈ టమాటా కూడా వేసేసుకున్నా, కొంచెం ఒక రెండు మూడు టమాటాలు వేసుకున్నా చాలనుకుంటున్నా, వేసుకొని కొన్ని ఎల్లిపాయలు దీంట్లో అయితే అందరు జీలకర్ర వేస్తారు పప్పులను కానీ, చింతపండు వేసి ఇలా పప్పు చేస్తే దీంట్లోకి మనం మెంతి పొడి వేసుకుంటా, ఇదే నా స్పెషాలిటీ। ఈ టేస్ట్ చూడండి మీరు ఎలా ఉంటుందో, ఇది దీంతో ఒక సగం స్పూన్ అంత వేసుకోవాలి, అంటే మీరు క్వాంటిటీని బట్టి, అది కూడా పప్పు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత కొంచెం ఎక్కువ వేస్తాం। దీంట్లో కొంచెం పసుపు వేసుకొని వేసి కొంచెం ఇలా కలియబెట్టాలి, అంటే పసుపు మొత్తంగా వాటర్లోకి కలిసిపోవాలి, ఇలా ఈ మోస్తరుగా ఉండాలి వాటర్, అన్ని లోపలికి వెళ్ళిపోతే పైన కొంచెం లూజ్గా। దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టుకుంటాం కుక్కర్లో, ప్రెషర్ వచ్చినాక నేను ఒక 5 నిమిషాలు ఉంచుతా, ప్రెషరు వచ్చి విజిల్స్ అయితే ఒక 5 విజిల్స్ ఉండనివ్వండి, మంచిగా ఉడుకుతుంది। ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టుకొని ఇది ఉడకాలి, ఇప్పుడు కారం వేయలేదు, ఆ కారం నేను తర్వాత వేస్తాను, అదన్నమాట చక్కగా ఉడుకుతుంది, మంచి రంగుతో ఉంటుంది అప్పుడు, అదన్నమాట ఉడకనివ్వండి। ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉడకాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువసేపు పెట్టుకోవాలి, కొంచెం తక్కువ కావాలి కొద్దిగా, మరీ ఎక్కువ మెత్తగొద్దు, కొంచెం పలుకులాగా ఉండాలనుకున్నప్పుడు పలుకులాగా పెట్టుకోవచ్చు, కానీ ఈ పప్పు మెత్తగా ఉడికిస్తేనే బాగుంటుంది, ఇలా ఉంది కదా, దీన్ని మనం కొంచెం కారం వేసి ఉడికియాలి। మనం సరిపడా, ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు ఏమి వేయలేదు, అందుకని కొంచెం కారం వేస్తాను, ఇప్పుడు ఉడికిస్తే మంచి రంగు బాగుంటుంది, ఇట్లా కొద్దిగా ధనియాల పొడి కూడా కొంచెము కారం కొద్దిగా ధనియాల పొడి వేసి ఇలా ఉడికించుకోవాలి, ఈ మోస్తరుగా ఉండాలి పప్పు ఉడకడం। ఇప్పుడు మనం కొంచెంసేపు కారం వేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఉడికితే పక్కన పెట్టేసుకోవాలి, కొంచెం మెత్తగా ఉడికితే రుబ్బక్కర్లేదు,
ఇప్పుడు నేను రుబ్బకున్నా బాగానే ఉంది అనిపిస్తుంది, ఇలాగే ఉంచుకుందాం. లేదంటే మీకు మెత్తగా ఉండాలి బాగా అనుకుంటే కొంచెం అదేంటి కవ్వంతో పప్పు కవ్వతో రుద్దుకోవచ్చు. ఇలాగా వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు పెడు. కొంచెం ఆయిల్ వేసుకో. నూనె వేడెక్కినాక ఒక రెండు ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర ఈ పోపు గింజలు వేసేసుకో. ఎల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కరివేపాకు మంచి గోలినాక మనం ఇంట్లో మనకు కొంచెం పలుచగా కావాలనుకుంటే ఇప్పుడే కొంచెం వేడి నీళ్ళు చేసి పోసుకోవచ్చు, లేదు కొంచెం గట్టిగానే ఉండాలనుకుంటే గట్టిగా ఉంచుకోవచ్చు. ఇలాగా చేసుకోండి, చాలా బాగుంటుంది ఈ సోరకాయ పప్పు. మీరు ట్రై చేయండి, నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, చాలా సూపర్ ఉంటుంది టేస్ట్. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు వేసుకోవాలి. నేను ఉప్పు మర్చిన, సారీ అండి. ఏం కాదు, ఎప్పుడు వేసుకున్నా ఓకే. చూడండి ఎంత బాగా, చూడడానికి కూడా బాగుంటుంది, తినడానికి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు సరిపోయింది, ఇదండి ప్రాసెస్. నేను చెప్పినట్టు వేసుకోండి, మంచి రుచి, కమ్మగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. చూడ్డానికి ఎంతో బాగుంది, తినడానికి ఇంకా బాగుంటుంది. సరేనండి, మంచిదండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సరేనండి, మంచిదండి, ఉంటానండి. వైఫై కొంచెం స్లో అయ్యి నెట్ ప్రాబ్లం వస్తుంది నాకు, రోజు రోజు వీడియోలు అప్పటికప్పుడు పెట్టస్తలేదు, సారీ అండి. నేను ఈ పప్పు ఈరోజు చేసిన కదా పొద్దున, నేను నెట్ కరెక్ట్గా వచ్చినాక పెట్టగలుగుతా, ఎందుకంటే నెట్ వైఫై ప్రాబ్లం అవుతుంది, అది కొందరికి తెలుసుకోవాలని చెప్తున్నా. సరేనండి, మంచిదండి.